దేవుడు ఆయన నియమాన్ని తెలియజేశాడండి, ఎందుకంటే మనం బాగుపడాలని, మనం బాగుపడాలని. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడు మనకి వాగ్దానాలు ఇస్తున్నాడండి, వాగ్దానాలు ఇస్తున్నాడండి. ఈ వాగ్దానాలు నెరవేరాలంటే దేవుడు అంటాడు ఈ నియమాల్ని పాటించండి, పద ఆజ్ఞలు తగినట్టుగా జీవించాలన్నప్పుడు అక్కడ ఏం తెలియజేయబడుతుంది? ఇది వచనము ఏంటి? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, నీ పూర్ణ శక్తితోను, నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఎలా ప్రేమించాలంట? గాడ్ ఇస్ నాట్ జస్ట్ ఆస్కింగ్ జస్ట్ లవ్ మీ, నో నో నో, హీస్ టెలింగ్ హౌ టు లవ్. ప్రేమించు అని చెప్తాం మాత్రం కాదు, ఎలా ప్రేమించాలో చెప్తున్నాడు. ఆ ప్రేమ ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఆ ప్రేమ ఎలా ఉండాలంట? పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తి శక్తితో. ఇట్ ఈస్ యువర్ హార్ట్, యువర్ సోల్, యువర్ స్ట్రెంగ్త్. ఇంకో మాట చెప్పాలంటే ఆత్మ, శరీరము, మనస్సు మూడితో ఆయన ప్రేమించాలంట. సో మీకు ప్రశ్న, మీరు నిజంగా హృదయపూర్వకంగా ఆత్మానుసారంగా ఆత్మతో దేవుని ప్రేమిస్తున్నారా? ఈరోజు పదాజ్ఞలో మొదటి ఆజ్ఞ ఏంటంటే నన్ను ప్రేమించు అంటున్నాడు దేవుడు. అంతే, నువ్వు నన్ను ప్రేమిస్తే ఇంకోళ్ళు నా ముందు తీసుకురావు, నన్ను ప్రేమించి నన్ను భర్తగా పెట్టుకుంటే ఇంకొకరిని భర్తగా పిలవు, నువ్వు నన్ను ప్రేమించి నన్ను శిరస్సుగా చేస్తే ఇంకొకరిని శిరస్సుగా ఉండవు, నువ్వు నన్ను ప్రేమించి నా స్థానం నాకు ఇస్తే నన్ను పెట్టే స్థానం, నా స్థానం నాకంటే ఇంకొకరికి ఇంకొక పక్కకి తెచ్చే స్థానం కాదు, ఆయన స్థానం అన్నప్పుడు ఆయనే. ఎందుకంటే తండ్రి అన్న మాటకి చాలామంది అర్థం కావట్లేదేమో కానీ దేవుడు రోషం కలిగిన దేవుడు అంట. ఆ రోషం అన్నప్పుడు భర్తతో కూడా పోల్చచ్చు. నేను నీ భర్త అన్న తర్వాత ఈయన కూడా రెండో భర్తగా పెట్టుకుంటానులే, కుదురుతుంది రోషం కలిగిన భర్తకి? చంపేస్తానంటాడు, ఉన్నమాట చెప్తా, ఊరుకోడు. రోషం కలిగిన భర్త ఊరుకోడు. దేవుడు చెప్పడు కూడా అదే, నువ్వు నా మాటలు వింటే సరే, లేకపోతే నీ పని చెప్తాను నేను. ఈరోజు చాలామంది రక్షణ పొందక కాదు, రక్షణ పొందారు కానీ దేవుని నియమాలు తెలియట్లేదు, దేవుని హృదయం తెలియట్లేదు, దేవుని అడిగేది ప్రాముఖ్యతను తెలియట్లేదు. దేవుడు అంటాడు నేను నీ మొదటి స్థానంలో లేకపోతే నేనే నేను శిక్షిస్తా. ఈరోజు చాలామంది జీవితంలో కూడా శిక్షించబడుతున్నారు దేవుని ద్వారానే. అది ఎలాంటి శిక్ష అంటే శాపపు శిక్ష కాదు, కానీ తండ్రి ప్రేమిస్తున్నాడు కాబట్టి తన కుమారుణ్ణి శిక్షిస్తాడంట. ప్రేమతో శిక్షిస్తాం, బాగుపడాలని శిక్షిస్తాము, సరిదిద్దుతాము, ఆయన మార్గాల్ని తెలియజేయాలని. ఇదిగో నువ్వు ఇలా జీవించావా, తండ్రి ఒప్పుకోడు, నిన్ను కొడతాడు, నేను కొట్టి నేను సరిదిద్ది నిన్ను ప్రేమిస్తున్నావు. క్రియలో చూపిస్తాను. ఇంకో మాట చెప్పంటే ప్రేమ ఎప్పుడు గద్దిస్తుందండి? ప్రేమించేవారే గద్దిస్తారు, ప్రేమించిన వారు గద్దించరు. అక్కర కలిగిన వారే క్రియల్లో గద్దింపుని చూపిస్తారు. ప్రేమ అక్కర్ని చూపిస్తుంది. ఈరోజు చాలామంది ప్రేమిస్తామంటే స్వతంత్రత ఇచ్చేస్తాం అనుకుంటారు. యూ సీ దర్ నాట్ నోయింగ్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఇస్ ఫ్రీడమ్. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఎలా పెంచుతున్నారంటే వారి బిడ్డల్ని, వాళ్ళకి ఫ్రీడమ్ అవ్వాలండి, వారికి ఫ్రీడమ్ అవ్వాలండి, తప్పు పాపం చేస్తామంటే ఫ్రీడమ్ ఇచ్చేయాలండి, వాళ్ళు నేర్చుకుంటారులే అండి, వాళ్ళని వదిలేద్దాంలే అండి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీ బిడ్డలకి నియమాలని తెలియజేయి, ఆజ్ఞల్ని తెలియజేయి, దేవుని హృదయాన్ని తెలియజేయి. అది పొద్దుట సాయంత్రము ప్రతిరోజు అంట, నీ ఇళ్లలో ప్రతిరోజు ఉండాలంట. ప్రతిరోజు తెలియజేయాలి, ప్రభా నీవు రాజువి, నీవు ప్రభుడివి, నీవు అడోనాయ్, నీవు ఏలు, నీ మార్గంలో నేను నడుస్తాను, నీ జీవితం నీ కొరకు నేను జీవిస్తాను, నీవే నా స్థానం, నిన్ను ప్రేమిస్తానయ్యా. ఈరోజు దేవుడు కోరేదంతా ఒకటేనండి, ప్రేమిస్తావా? ఎందుకంటే ఆదామవని చేసినప్పుడు కూడా దేవుడు వారితో రిలేషన్షిప్ కలిగి ఉన్నాడు, సంబంధం కలిగి ఉన్నాడు. ఆదామవని చేసినప్పుడు దేవుడు వారితో ప్రతిరోజు వచ్చి కలిసి మాట్లాడేవాడంట. చల్లపోట వేళన, నాట్ హాట్ సన్, కూల్ ఆఫ్ ద డే. అంటే ఈరోజు దేవుడు మనం చాలామంది కలవాలనేదే హార్ట్ ఆఫ్ ద డే అనుకుంటాం. ఎందుకంటే చాలామంది గొడవల మధ్యలో దేవుడిని పిలుస్తారు, సమస్యల మధ్యలో దేవుడిని పిలుస్తారు. ఎప్పుడన్నా మీ జీవితంలో అన్నీ చక్కగా ఉన్నప్పుడు దేవా ఎక్కడున్నావు అయ్యా మాట్లాడాలని ఆశతున్నానయ్యా, దేవా నీ సన్నిధిలోకి వచ్చి నిన్ను స్తుతించాలని ఆశతున్నాను ప్రభా. ఈరోజు ఎంతమంది నిజంగా దేవుని ప్రేమతో ఆయన సన్నిధిలోకి వచ్చి దేవా ఈరోజు నేను ఏం అడుగుతలేదు, కేవలం నీకు థ్యాంక్ యూ చెప్తానికి వచ్చాను, ఐ లవ్ యూ చెప్తానికి వచ్చాను ప్రభా. ఎప్పుడైతే చివరిసారిగా దేవునితో లార్డ్ ఐ లవ్ యూ లార్డ్, నేను ప్రేమిస్తున్నాను ప్రభా, నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను ప్రభా. మనుషుడు ఎప్పుడైతే పాపం చేశాడో మనుషుల్లో భయం వచ్చిందండి, మనుషుల్లోకి భయం వచ్చింది. ఆదాము పాపం చేసిన వెంటనే దేవుడు వస్తా ఉంటే, చల్లపోట వెళ్ళిన ఆయన వస్తా ఉంటే వెళ్ళి దాక్కుని ఉన్నాడంట. ఆదామా ఎక్కడున్నావు ఆదామా, నీకు భయపడి ఇదిగో ఈ చెట్లను కలు దాక్కునున్నా, నేను దాక్కునున్నా. ఈరోజు మనుషుడు దాక్కుంటున్నాడు కారణం ఏంటంటే దేవుడు అంటే భయము. ఈరోజు కూడా ఆలయానికి రావట్లేదు మనుషుడు, కారణం ఏంటి తెలుసా? భయము, దేవుడు నన్ను చంపేస్తాడేమో, దేవుడు నన్ను శిక్షిస్తాడేమో,
నో దేవుడు ప్రేమించే దేవుడు. నువ్వు కానీ వచ్చి తప్పులు ఒప్పుకుంటే ఆయన సరిదిద్దే దేవుడు. ఈరోజు సాకులు చెప్తున్నారు, రాతం చెప్పినట్టే, నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ, నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి నేను ఇట్లా చేశాను అంటున్నారు దేవుని దగ్గరకు వచ్చి. నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ నాకు ఇస్తే నేను తిన్నాను, నేను ఇలాంటి కార్యం చేశాను అంటున్నాడు. ఇట్ ఇస్ రాదర్ టు సే ఐఎమ్ సారీ. అదే యేసు ప్రభు నేర్పిస్తాడు, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చి, తిరిగి రావాల్సిన తర్వాత తప్పిపోయిన కుమారుడు పనే, తిరిగి వచ్చి నీకు విరోధంగా, పరలోకం విరోధంగా నేను పాపం చేశాను, ఐఎమ్ సారీ, ఇంకా చెప్పుకోదామని అనుకుని తన నోటిలో ఉండేటప్పటికే తండ్రి వచ్చి తన హృదయాన్ని ఎరిగిన తండ్రి హత్తుకుంటున్నాడట, ముద్దాడుతున్నాడట, ప్రేమిస్తున్నాడట. ఇస్ గాడ్ లవ్ ఒకటే అంటున్నాడట, గాడ్ లవ్, దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు ప్రేమై ఉన్నాడు. మనం కానీ ఆయన ప్రేమతో ఆయన దగ్గరకు వస్తే ఆయన నిశ్చయంగా మనల్ని హత్తుకునే దేవుడు, మనల్ని ఆయన కౌగుట్లు ఎత్తిపెట్టుకునే దేవుడు, మనం పోగొట్టుకునే అన్ని తిరిగి ఇచ్చే దేవుడు. తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు నేను దాసుడు ఉంటానని చెప్తానికి వచ్చాడు, కానీ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు పోగొట్టుకునే అన్నీ ఇచ్చాడు తండ్రి. ముఖ్యంగా అధికారాన్ని ఇచ్చాడు, ఉంగరాన్ని ఇచ్చాడు, వస్త్రాన్ని ధరింపజేశాడు, రక్షణ అన్న వస్త్రాన్ని అనుగ్రహించాడు, సమాధాన పాదజోళ్ళు ఇచ్చాడంట. అంటే కుమారుడికి ఏది లేదు, అధికారం పోగొట్టుకున్నాడు, అన్ని పోగొట్టుకున్నాడు, అన్ని పోగొట్టుకున్న పరిస్థితులు తిరిగి వచ్చినప్పుడు తండ్రి అంటాడు, నువ్వు పోగొట్టుకున్న అన్నీ కూడా నీకు తిరిగి ఇస్తున్నా, నా బిడ్డ నా దగ్గరికి తిరిగి వచ్చాడని సెలబ్రేషన్ పెట్టుకున్నాడంట. యూనో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, ఈ సంవత్సరము దేవుడు మన జీవితంలో కార్యం చేయాలంటే దేవుడు మొదటిగా కోరేది ప్రేమించు. ఎలా ప్రేమించాలి? నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో. ఈరోజు ఒక సవాల్ తీసుకోండి, దేవుడిని ప్రేమిస్తామంటే మాత్రం కాదు, ఇట్ షుడ్ బి ఫుల్లీ. ప్రార్థన చేస్తానంటే ఏదో ప్రార్థన చేయాలి బై ఫోర్స్ కాదు. ఈరోజు చాలామందికి ఆచార భక్తి, ఆచారం అనేది ఏంటి? ఓన్లీ విత్ బాడీ, మనసు ఉండదు, స్పిరిట్ ఉండదు, ఆత్మ ఉండదు, ఆత్మ మనసు ఉండదు, కేవలం శరీర ఆచారం అంట. ఇదేదో చదవాలంట, చదివి చదివి నాలుగు వచనాలు చదివి మైండ్ అప్పటికే డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. అది చూడు, ఇది చూడు, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, మనసు లేదు. కానీ దేవుడు అంటున్నాడు అలా కాదు, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో. ఐ వాంట్ ద బెస్ట్. దేవుడు నిజంగా యథార్థంగా కోరుతున్నాడండి. ప్రేమ లేకపోతే మనుషుడు అంగీకరించడు ఏది తీసుకుంటానికి. చూడండి, భార్య కానీ భర్త దగ్గరకు వచ్చి ఏదో వండి పెట్టాను అని అట్లా పడేసి, ఇదిగా వేసుకో అని అట్లా పడేస్తే రోషంగా భర్త తింటాడంటారా? చెప్పండి భర్తలారా, నోబడీ విల్ ఈట్. ఏదా వేసుకో, ఇక వండాలి నీ వరకు తినా, ఎవడు కొడుకుంటే ఎవడు తింటాడు, నాకు అక్కర్లేదు అంటాడు. దేవుడు కూడా అంతే, హీ జెలస్ గాడ్, హీ హాస్ టు బీ ద బెస్ట్ అండ్ హీ ఈజ్ ద నెంబర్ వన్. దేవుడు ఎప్పుడు నెంబర్ టూ అవ్వడండి, హీఈస్ నెంబర్ వన్. హీఈస్ దేర్ వన్ ఆర్ నాట్ డేర్, ఉంటే మొదటి స్థానంలో ఉంటాడు, లేకపోతే ఉండడు. సెకండ్ స్టాండ్స్లో ఆయన ఉండనే ఉండడు. ఆయన అంటాడు, నేను రావాలంటే నేను మొదటి స్థానంలో రావాలి, నాకు మొదటి స్థానం ఇవ్వకపోతే నీ జీవితంలో నేను ఉండను. ఎవరికైనా దేవుడు లేని జీవితం కావాలా? మరి ఆయన మొదటి స్థానంలో పెట్టండి, అప్పుడు ఆయన ఉంటాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నామంటావు, నువ్వు నాకు మొదటి స్థానాన్ని ఇస్తావు, నా స్థానంలో ఇంకెవరిని పెట్టద్దు, అదే రెండోది చూస్తా ఆజ్ఞ. నేను నీ స్థానంలో ఉండాలి, నీ మొదటి స్థానంలో ఉండాలి. దేవుడు మన హృదయంలో మొదటి స్థానాన్ని పెడతా, ఆయన నిశ్చయంగా ఆయన మేలు చేసే దేవుడు, ఘనమైన కార్యాలు జరిగించే దేవుడు. ఏడో వచనం చూస్తే, ఇంప్రెస్ దెమ్ ఆన్ యువర్ చిల్డ్రన్, టాక్ అబౌట్ దెమ్ వెన్ దే సిట్ అట్ హోమ్. ఇంప్రెస్, ఇంప్రెస్ అంటే చెక్కుతాం కాదు. ఈ ప్రింటింగ్ మెషిన్లు ఎప్పుడైనా చూసారా? ఈ హీట్లో పెట్టి వేడిలో కాల్చి, కాల్చిన దాన్ని ఒక్క ముద్ద వేస్తారంట, వేస్తే ఇంక పోతానికి లేదు అది. ఇంకో మాటలు చెప్పాలంటే ఇంకో చోట ఉంటుంది, హృదయం మీద చెక్కుకోవాలంట, రాయి మీద చెక్కుతారు. చూడండి, తుఫాన్ రావనే, వరద రానే, ఎంత నీరు కొట్టనే, ఏమవ్వనే, ఆ చెక్కింది ఎప్పుడు పోదు, అట్లే ఉంటుంది. దేవుడు అంటాడు, ఇది మన హృదయాల్లో చెక్కబడాలంట. చెక్కబడితే నీకు త్రోవ తెలుసు. అనుకుని చూడండి, తప్పిపోయిన కుమారుడు తప్పిపోయాడు, తిరిగి వస్తానికి దారి తిరిగి వెళ్ళిపోతే ఏమై ఉండేది? సింపుల్, తప్పిపోయిన కుమారుడు వారి దారిలో వెళ్ళిపోయాడు, తిరిగి వస్తానికి తెలియకపోతే ఏమై ఉండేది? అప్పటికే ఆకలి, అప్పటికే తిండి లేదు, అప్పటికే డబ్బు లేవు, అప్పటికే ఏమీ లేదు, తిరిగి తిరిగి దారిలో చచ్చిపోయాడు అనుకో, ఏమవుతుంది? చూసి ఈరోజు చాలామంది మన కుటుంబాల్లో, మన గృహాల్లో, మన జీవితాల్లో కూడా తిరిగి వస్తానికి దారి తెలియట్లే, ఎవరు తప్పిపోరని చెప్తలే. మనుషుడు బుద్ధే తప్పిపోయే బుద్ధి, ఎందుకంటే మన గొర్రెల బుద్ధి కదా, అప్పుడప్పుడు తప్పిపోతూ ఉంటాం. కానీ మార్గం తెలిస్తే కనీసం తిరిగి వచ్చి సారీ చెప్తాను ఉంటుంది. దేవుని బాధపరిచింది ఏంటని తెలిస్తే కనీసం వీల్ కమ్ బ్యాక్ టు గాడ్ అండ్ సే సారీ. ఈరోజు ఇక్కడ ఉన్నవారు, మీరు ఎవరైనా సరే, యూనో మీ జీవితంలో కానీ దేవునికి ప్రేమించాల్సింది ప్రేమించకుండా, దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇవ్వకుండా, దేవుని స్థానంలో వేరెవరినైనా పెట్టి, దేవునికి ఇవ్వాల్సిన ప్రేమను వేరెవరికైనా ఇచ్చి,
నిజంగా చెప్తానండి, భార్య భర్తలు అవనే, తల్లిదండ్రులు అవనే, ఎవరైనా అవనే, దేవునికి మొదటి స్థానం లేకుండా నీ భార్యకి కానీ, నీ భర్తకి కానీ, నీ బిడ్డలకి కానీ ఎవరికి ఇచ్చినా కూడా దేవుడు ఊరుకోడు. ఎవరికి ఇచ్చినా కూడా దేవుడు ఊరుకోడు. నువ్వు దేవుని కన్నా నీ బిడ్డలను ఎక్కువ ప్రేమించావా, దేవుడు ఊరుకోడు. నో నో నో, హీ విల్ నాట్ యాక్సెప్ట్. దేవుడు మొదట, ఆయన బట్టే నీకు అనుగ్రహించబడింది బహుమానం. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానము. దేవుడు ఇచ్చిన బహుమానాన్ని, ఇచ్చిన వాడికన్నా ఇచ్చే ఇవ్వబడిన బహుమానాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు, ఊరుకుంటారు ఎవరైనా సరే. ఈరోజు దేవుడు కూడా అదే రీతిగా ఎంతోమందిని చూసి బాధపడుతున్నాడు అండి. ఎందుకంటే దేవుని ప్రేమించాల్సిన వారిని దేవునికన్నా దేవుని ద్వారా పొందుకున్న వస్తువులను ఎక్కువ ప్రేమిస్తున్నాము, దేవుని ద్వారా పొందుకున్న కార్యాలను ఎక్కువ ప్రేమిస్తున్నాము, దేవుని ద్వారా పొందుకున్న ఆశీర్వాదాలను ప్రేమిస్తూ దేవుని మర్చిపోతున్నాము. మరలా ఆ పొందుకున్న మేలే కీడిగా మాడినప్పుడు దేవుడు నాకు ఎందుకు ఈ అన్యాయం చేశాడు? దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు. బైబిల్ చదువుతానండి, ఎక్సోడస్లో 31st chapter వరకు దేవుడు వారికి నియమాలు ఆజ్ఞలు అన్నీ తెలియజేశాడు. ఎక్కడ? ఎక్సోడస్ 20 నుండి 31 వరకు వారికి నియమాలన్నీ ఇచ్చాడు. 18వ వచనం చదువుతారా? 31:18 మరియు ఆయన సినాయి కొండ మీద మోషేతో మాట్లాడుతూ చాలించిన తర్వాత ఏంటంట, సినాయి కొండ మీద మోషేతో 40 రోజులు రాత్రులు మోషే ఏమి తినకుండా తాగకుండా కొండపైన ఉన్నాడంట దేవునితో. అంటే దేవుడితో 40 రోజులు ఆయన మహిమలో ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు హిస్ ఫ్లెష్ డిడ్ నాట్ నీడ్ ఎనీథింగ్, ఏది అక్కడ రాలే, శరీర క్రియలు అక్కడ రాలేదు. 40 రోజులు రాత్రి పగలు దేవుడితో ఉన్నప్పుడు 40 రోజులు దేవుడు అన్నీ తెలియజేశాడంట. అన్నీ కేవలం ఒక ఆజ్ఞ ఇస్తాం కాదు, ఒక ఆజ్ఞకి కావాల్సిన పట్టింపు పాటింపు, లేకపోతే ఎలా జీవించాలి, ఏది చేయాలి, ఏది చేయకూడదు, అన్నీ వివరించాడు. 31వ వచనం వరకు, అధ్యాయం వరకు మనం చూస్తాము. దాని తర్వాత 40 రోజులు ఆయన మాట్లాడి ముగించిన తర్వాత దేవుడు ఏమిచ్చాడంట, 2 పలకలను ఇచ్చాడంట. అంత కలిపి 2 పలకలు ఇచ్చి ఆ 2 పలకల మీద దేవుడే రాశాడంట. ఎక్కడ తెలుగులో చదువుతారంట, తర్వాత ఆయన తన శాసనము గల 2 పలకలను అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. రాతి పలకలను, దేవుడు వేలుతో రాసిన రాతి పలకలను, ద ఫింగర్ ఆఫ్ గాడ్ ఇన్స్క్రైబ్డ్ బై ద ఫింగర్ ఆఫ్ గాడ్. ఎలా ఉండుంటుందో నాకు ఇప్పుడు. నా బా ప్రభా, నువ్వు రాసిన 1 పలకలయ్యా, ఈ మనుషుడికి ఇచ్చిన 1 నీ రాత ప్రభా, ఎలాగుంటుందో. కానీ మోషే మనుషులు చేస్తున్న కార్యాన్ని చూసి దాన్ని తీసి పగలగొట్టాడంట. మనుషుడి మీద ఉన్న కోపంతో దాన్ని పగలగొట్టాడంట. ఇక్కడ మనం చూస్తాము, అక్కడ దేవుడు ఏది చెయ్యొద్దో చెప్పాడు, కిందకు వచ్చేటప్పటికి మనుషులు అదే చేస్తున్నారు. అంటే చాలామంది అనుకుంటారు మనుషులకి తెలియలేదండి, ఎందుకంటే మోషే పైన ఉన్నాడు, దేవుడు పైన ఇచ్చాడు, వీరికి తెలియలేదండి. అవునా, తెలియలేదా? ఎక్కడ ఒకసారి చూద్దాము. ఎక్సోడస్ 20th chapter మీరు చూస్తే దేవుడు వారికి ఆజ్ఞలు ఇచ్చాడంట. 17th verse చూస్తే అక్కడ ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత 18th verse చదవండి. ఈ ప్రజలందరూ ఆ ఉరుములను, ఆ మెరుపులను, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూపమును చూసి భయపడి తొలగి దూరంగా నిలిచి మోషేతో ఇట్లనిరి. ఏంటన్నారంట, దేవుని మహిమను చూసి, దేవుడు వాక్, అక్కడికి దేవుడు ఆజ్ఞలు ఇస్తున్నాడు, దేవుడు ఇచ్చే ఆజ్ఞలు ఉరుములు మెరుపులుగా ఉన్నాయి. అదే ద్వితీయోపదేశ ఖండంలో చూస్తే చదువుతున్నాడు, మనం చెప్తాము ఇక్కడ 5వ అధ్యాయంలో ద్వితీయోపదేశ ఖండంలో చూస్తే అక్కడ అంటాడు మోషే, అంటాడు 5th verse 5:5, యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండను ఎక్కలేదు, కనుక యెహోవా మాటను మీకు తెలియజేయుటకు నేను యెహోవాకును మీకును మధ్య నిలిచి ఉండగా యెహోవా ఇలాగూ సెలవిచ్చెను. మనం చూస్తున్నాం ఆయన సెలవిచ్చినవి తెలియజేయబడుతుంది. అక్కడ దేవుడు అంటున్నాడు నేను మీతో మాట్లాడుతానయ్యా అంటే ఆ ప్రజలు అన్నారు మోషే వద్దు, ఉరుములు మెరుపులను చూసి వారు భయపడి దేవుడు మమ్మల్ని చంపేస్తాడు అంటారు. ఈరోజు చాలామంది కూడా దేవుడు చంపేస్తారు అనే ఉద్దేశంలో ఉన్నారు. ఇక్కడ ఎవరైనా దేవుని బిడ్డలు మిమ్మల్ని, దేవుడు మీకు హాని చేస్తారనుకుంటున్నారా? దేవుడు మిమ్మల్ని నాశనం చేస్తారనుకుంటున్నారా? నో నో, గాడ్ డస్ నాట్ వాంట్ యూ టు పెరిష్. మీరు నాశనం అవ్వాలనే దేవునికి ఆశ ఉంటే అసలు ఆయన ఈ లోకంలోకి రావాల్సిన అవసరమే లేదు. ఆయన ప్రియ కుమారుని ఈ లోకంలోకి పంపించాల్సిన అవసరమే లేదు. ఈరోజు మీ జీవితంలో కార్యం జరిగించాలనే ఆశ ఏమాత్రం ఆయన ఆశలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. అక్కడ దేవుడు అంటున్నాడు మీతో మాట్లాడతానయ్యా అంటే ప్రజలు అంటున్నారు దేవుడు మమ్మల్ని చంపేస్తాడు. ఎక్కడ చదవండి, మోషే నువ్వే వెళ్ళి మాట్లాడు, ఆయన ఏం చెప్తున్నాడు మాకు చెప్పు, మేము దాన్ని జరిగిస్తాము. చదవండి, నిర్గమకాండం 20:19, నీవు మాతో మాట్లాడుము మేము విందుము,
దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. దేవుడు మాతో మాట్లాడితే మేము చచ్చిపోతామంట. అందుకు మోషే, భయపడకుడి, మిమ్మల్ని పరీక్షించుటకును మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసనని ప్రజలతో చెప్పెను. అబ్బా, నువ్వు పాపము చేయకుండాలని దేవుడు ఆయన భయాన్ని నీలో ఉంచుతున్నాడా? ఇంకో మాటలు చెప్పాలంటే దేవుని భయం ఉంటే నువ్వు పాపం చేయవు. నువ్వు పాపం చేయకుండా ఉండాలని దేవుడు ఆయన స్ట్రిక్ట్, తల్లిదండ్రులు చూడండి, తల్లులు కానీ చూడండి, రై ఇంకొకసారి చేసావు, డోంట్ డూ దట్ అంటారు. ఎందుకు ఆ డోంట్ డూ దట్ అన్న ఫోర్స్? ఎందుకు ఆ ఫోర్స్? ఎందుకంటే వాడు పాపం చేయకూడదు, లేకపోతే తప్పు చేయకూడదు, కీడు చేయకూడదు, హాని కలగకూడదు. దేవుడు అందుకనే కఠినంగా మాట్లాడతాం, ఆయన ఉరిమి మెరిమి మాట్లాడతాం కూడా. హీ షోయింగ్ ద డిసిప్లిన్. ఇంకా అక్కడ ఏంటి, ప్రజలు అంటారు, చదవండి. ప్రజలు దూరముగా నిలిచి మోషే దేవుడున్న ఆ గాఢంధకారమునకు సమీపింపగా యెహోవా మోషేతో ఇట్లనను. ఇక్కడ చూస్తామండి, ఇవన్నీ అయిన తర్వాత అంతా చూశారు, దేవుని మహిమను చూశారు, ఊరుములు మేర్పులను చూశారు, దేవుడు మాట్లాడితే భయం వచ్చింది, ఆజ్ఞలు ఇచ్చారు, కానీ పోయి ఏం చేశారు, దూరం చేసుకున్నారు, తెలియ చేశారా? అందుకనే చూస్తాం ఇశ్రాయేలుని దేవుడు చంపే అంటారా? ఇంకా మాటలు, ఈరోజు దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడంటే అది నువ్వు చేసిన తప్పు, దేవుడు ఏదో తప్పు చేశాడని కాదు. ఈరోజు చాలామందికి దేవుడు తప్పు చేస్తున్నాడు అన్నట్టు ఫీలింగ్ ఇచ్చుకుంటారు. దేవుడు ఎవ్వరికి తప్పు చేయడు, దేవుడు ఎవ్వరికి తప్పు చేయడు. నీ తప్పు నువ్వు సరిదిద్దుకున్నావా? సరే. నీ తప్పు నువ్వు ఒప్పుకున్నావా? సరే. నువ్వు ఒప్పుకుంటే దేవుడు క్షమించే దేవుడు, తప్పిపోయినకున్నాడు, తిరిగి వచ్చి తండ్రి నేను చేసిన తప్పు అంటే మళ్ళీ హత్తుకునే ప్రేమ, అది దేవుని హృదయం. అదే యేసుప్రభు తెలియజేస్తున్నాడు. ఈరోజు దేవుడు ప్రేమ అయి ఉన్నాడండి. నీ జీవితంలో ప్రేమ కలిగిన కార్యాన్ని జరిగించాలని ఆశపడుతున్నాడండి. ఈ నూతన సంవత్సరంలో కానీ నీవు మాత్రము ఆయనకి మొదటి స్థానాన్ని పెట్టి, ఆయన మొదటి స్థానాన్ని పెట్టి, ప్రభువా నిన్ను నేను ప్రేమిస్తున్నాను అనగలిగితే చాలు. అంటూ మాత్రం కాదు, అఫ్కోర్స్ నీ ఆత్మ, నీ మనస్సు, నీ శరీరం ఆయన్ని ప్రేమిస్తున్నావు అనేది చూపించాలి. మేక్ ఇట్ ఎ పాయింట్. ఈ సంవత్సరం ప్రారంభంలో మీరు నేర్చుకున్న మొదటి మాట, దేవునికి మొదటి స్థానం. దేవుని స్థానంలో ఇంకెవరిని పెట్టకూడదు. దేవుడు దేవుడే, దేవుని సమయాన్ని ఇంకెవరికి ఇవ్వకూడదు. దేవుడు దేవుడే, దేవునిది ఎవరికి ఎవరి స్థానం వీల్లేదు. దేవుడు దేవుడే, దేవుని నువ్వు ప్రేమిస్తున్నావు అనేది క్రియల రూపంగా, వ్యక్తిగతంగా, షో ఇట్ ప్రైవేట్లీ, నాట్ జస్ట్ పబ్లిక్లీ. భర్త భార్యని ప్రేమిస్తామంటాం, పబ్లిక్గా చూపిస్తాం. ఒకటి నా భార్య అని ఇంటిమేసీ ఉంటుంది, అదే వర్డ్ కొనెనాయ్. ఇట్ ఇస్ ఇంటిమేట్ దట్ ఐ మే నో యూ. పౌలు రాస్తాడు దట్ ఐ మే నో యూ. దేవా నేను నిన్ను తెలుసుకోవాలని ఆశపడతాను, దట్ ఈస్ వర్డ్ ఆఫ్ ఇంటిమేసీ. దేవునితో యూ హ్యావ్ టు నో ఇంటిమేట్లీ. పబ్లిక్లో మాత్రం భార్యని ప్రేమిస్తాం, భార్యని ప్రేమిస్తాం అని ప్రైవేట్లో అసలు మాట్లాడకుండా మాట్లాడినోడు నిజంగా ప్రేమిస్తామా? ఈరోజు చాలామంది పబ్లిక్ స్టడీలు చేసినట్టు చేస్తాం. దేవుడు హృదయ రహస్యాలు ఎరుగున్న దేవుడు అండి, హృదయ రహస్యాలు ఎరుగున్న దేవుడు. నీవు నిజంగా దేవుడిని ప్రేమిస్తున్నావంటే టెల్ ఇట్ ప్రైవేట్లీ, టెల్ హిమ్ అండ్ షో టు హిమ్. నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు చూపి. ఈరోజు నువ్వు అలసిపోయావని ప్రార్థన చేయట్లే, నువ్వు అలసిపోయావని దేవుని ఆలయానికి రావట్లే, నువ్వు అలసిపోయావని దేవుని గణపరుస్తలేదు. దేవుడికి ఎలాగుంటుంది, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఈరోజు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావంటే నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్, పుట్ హిమ్ ఫస్ట్. ఈరోజు మీరు అనొచ్చున్న పోరాటాల మధ్య ఉన్న, సమస్యల మధ్య ఉన్న, ఈ అన్నిటి మధ్య సతమతం అవుతున్నా, పర్వాలేదండి, మొదట దేవుణ్ణి ప్రేమించండి. ఆయన్ని ప్రేమించు వారికి వినబడతలేదు. చెప్పండి రోమన్స్ 8:28 చెప్పండి, అందరూ కలిసి చదువుదాం. దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఏంటంట, ఆయనను ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున. ఇక్కడ ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే ఈరోజు దేవుని ఆలయంలో ఉన్నారో, దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు. నేను ఆకర్షిస్తున్నాయి కానీ ఎవరు నా ఎందుకు రారని ప్రభు చెప్పలేదా? ఆయన పిలుచుకున్నాడు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు. ఆయన కోరుకున్నాడు కాబట్టి ఎన్నో వేల మందిలో మీరున్నారు. గాడ్ ఇస్ షోయింగ్ యూ, యు ఆర్ చోసన్, కమ్, ఐ వాంట్ టు డు ఎ న్యూ థింగ్, యు ఆర్ హియర్ డెస్పరేట్లీ, గాడ్ ఐ నీడ్ యూ, నువ్వు కావాలి ప్రభు అని వచ్చారు. వచ్చిన వారికి సమస్తము సమకూడు జరుగుతుందండి, ఆ ధైర్యంతో ఉండండి. ఈరోజు దేవుడు మిమ్మల్ని మీరు ప్రేమిస్తున్నారని తెలిస్తే మీ పట్ల ఆయన చేసే కార్యాలు మీరు అడిగి ఊహించి వాటికంటే అత్యధికమైన కార్యాలు జరిగించే దేవుడు. నువ్వు ప్రేమను చూపిస్తే చాలు, నీ కొరకు సమస్తం చేసే దేవుడు అండి. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీవు దేవుని ప్రేమిస్తున్నావా? నీవు ప్రేమిస్తున్నావు అంటే దేవుని మొదటి స్థానంలో పెట్టమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నిజంగా నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పేవారు ఉంటే అలాగే చేతులు జోడించి కళ్ళు మూసుకుని ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నానయ్యా,
నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. అయ్యా నేను నేర్చుకోవాలి అయ్యా, ప్రేమిస్తాను, నేను నేర్చుకోవాలి. అవునండి, మానవుడికి ప్రేమ నేర్పించాలి, ప్రేమ నేర్పించాలి. కానీ దేవుడు ప్రేమై ఉన్నాడు ఈరోజు. అందుకనే మనం నేర్చుకోవాలని దేవుడు కోరుతున్నాడు. నీవు దేవుని ప్రేమించాలని దేవుడు ఆశపడుతున్నాడు. చెప్పండి ప్రభా, నువ్వు నన్ను ఏరుకున్నావు, అందుకని నేను ఇక్కడ ఉన్నాను ప్రభా. నువ్వు నన్ను కోరుకున్నావు, అందుకని నేను ఇక్కడ ఉన్నాను ప్రభా. నా అంతట నేను వచ్చిన వాడిని కాదయ్యా, నీ పిలుపు నన్ను తీసుకొచ్చిందయ్యా. దేవా ఈరోజు నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. నిన్ను ప్రేమించుకుని చేసిన కార్యాలను బట్టి నన్ను క్షమించు. నిన్ను అవమానపరిచిన కార్యాలను బట్టి క్షమించు. నీ స్థానాన్ని విరోధులకి ఎవరికో ఇచ్చిన దాన్ని బట్టి నన్ను క్షమించు. లోకాన్ని ప్రేమిస్తే దేవునితో వైరం అంట. లోకంతో స్నేహము దేవునితో వైరము. లోకంలో మొదటి స్థానం ఇస్తాము దేవునికి శత్రువులు అండి. ఈరోజు మనం దేవునికి మిత్రులు ఉండాలి, దేవునికి ప్రేమికులు ఉండాలి. గాడ్ వాంట్స్ టు బీ యువర్ లవర్. నీ ప్రేమికుడిగా దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు. దేవుడు నీ హృదయంలో ఆయన నియమాలు, ఆయన ఆజ్ఞలు కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. ఓ ఇశ్రాయేల ఇనో, నీ దేవుడు ఒకడు, నీ దేవుడు ఒకడు. ద లార్డ్ గాడ్ ఆర్ లార్డ్ ఇస్ వన్. తండ్రి ఉద్దేశించిన కార్యాలు ఒకటే నీ జీవితంలో, కుమారుడు జరిగించే కార్యాలు ఒకటే నీ జీవితంలో, పరిశుద్ధాత్మను రుజువుపరిచే కార్యాలు ఒకటే నీ జీవితంలో. దేవుడు నీ జీవితంలో మేలు జరిగించాలని ఆశపడుతున్నాడు, మేలు జరిగించాలని ఆశపడుతున్నాడు. ప్రభా నా జీవితంలో మేలు జరిగించాయ్యా, నా జీవితంలో మేలు జరిగించాయ్యా. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, నిన్ను ఎంతో ప్రేమించాడు. కాక ఆయన అద్వితీయ కుమారుడిని నీ కొరకు ఇచ్చాడంట. నీకు బలిగా ఇచ్చిన క్రీస్తుని నువ్వు అంగీకరించావా? నీ తండ్రి నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నువ్వు ఎరుగుతున్నావా? తన కుమారుడిని నీ కొరకు ఇచ్చాడంట, ఎందుకంటే నీవు ఆయన సొత్తుగా మారాలని, నీ పాపపు బంధకాల నుండి నీకు విడుదల కలగాలని, నీ అంధకార బ్రతుకు నుండి నీకు వెలుగు కలగాలని, నీవు సత్య మార్గాన్ని ఎరిగిన వ్యక్తిగా, ఆయన బిడ్డగా జీవించే వ్యక్తిగా బ్రతకాలని. ఇప్పటికే మీ జీవితంలో ఏదైనా ఆయనకు విరోధంగా చేస్తుంటే, ఆయనకు ఇవ్వాల్సిన స్థానం ఆయనకు ఇవ్వకుండా, ఆయనకు చూపించాల్సిన ప్రేమ ఆయనకు చూపించకుండా, ఆయన గణపరచాల్సిన రీతిగా ఆయన గణపరచకుండా వేరే ఎవరినన్ను పెట్టుకుంటే దేవుని క్షమాపణ అడగండి. మీరు నిజంగా ఒప్పుకున్నవారైతే దేవుని శ్రద్ధ ఒప్పుకోండి. దేవుని ప్రేమను మీరు అనుభవించాలంటే మీరు ఆయన ప్రేమలోకి రావాలి. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. తండ్రి తప్పిపోయిన కుమారుడిని ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రతిరోజు చూస్తున్నాడంట, ఎదురు చూస్తున్నాడంట, తిరిగి వస్తాడా అని. కానీ ప్రేమ వస్తాము, ఆయన కుమారుడు వస్తాము. ప్రేమించే తండ్రి దూరం నుండే చూసినప్పుడు పరిగెత్తుకుని వెళ్ళాడట. నువ్వు ఆయన ప్రేమిస్తానికి ప్రయత్నం చేసినా చాలండి, నీ దగ్గర పరిగెత్తుకుని వచ్చి హత్తుకుని ముద్దాడే ప్రేమ అండి. ఇక్కడ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవానికి స్తోత్రములు, 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 మనస్ఫూర్తిగా స్తోత్రములని చెప్పండి. Tell him thank you, praise you Lord, praise you Lord, praise you Lord, praise you Lord, praise you Lord. ఈ రోజు నుండి నీకు దగ్గరగా ఉంటాను ప్రభా, ఈ రోజు నుండి నీ హృదయాన్ని దగ్గరగా ఉంటాను ప్రభా, నిన్ను ప్రేమిస్తానయ్యా, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో నిన్ను ప్రేమిస్తానయ్యా. ఐ లవ్ యూ లార్డ్ ఫర్ ఎవర్. నా జీవితకాలం నిన్ను ప్రేమిస్తానయ్యా, ఏది ఏమైనా నిన్ను ప్రేమిస్తానయ్యా. నీ మార్గం నేను తెలుసుకుంటాను ప్రభా, నీ నియమముల ప్రకారం నేను జీవిస్తానయ్యా, నిన్ను సంతోష పెట్టడానికి నేను బ్రతుకుతాను ప్రభా, నిన్ను మాత్రమే నేను ఆరాధిస్తానయ్యా, నిన్ను మాత్రమే నేను గణపరుస్తాను ప్రభా, నిన్ను మాత్రమే నేను సేవిస్తాను. చెప్పండి, దేవుడితో చెప్పండి, ఒక నిర్ణయం చెప్పండి. పుట్ గాడ్ ఫస్ట్. ఇదిగో ప్రభా, నీ హృదయాన్ని ఎరుగుతానికి మాకు ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలయ్యా. ఎందరో నూతన సంవత్సరంలో ఎన్నో లోకపు కార్యాలు ముమ్మరపడినప్పుడు మమ్మల్ని అయితే కోరుకుని తీసుకొచ్చావు, నీ ఆలయంలోకి తీసుకొచ్చావు. నీ హృదయాన్ని తెలుసుకోవాలని ఆశపడుతున్నావయ్యా. ఇదిగో నీ మొదటిగా మాకు తెలియజేసేది, నీవు మొదటి స్థానంలో ఉండాలి, నిన్ను ప్రేమించాలి. నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు, మేము నిన్ను ప్రేమించాలి. నువ్వు మా కొరకు సమస్తము సమకూర్చి జరిగిస్తున్నావు, మేము నిన్ను ప్రేమించాలి. నువ్వు మా కొరకు గొప్ప తలంపులు కలిగి ఉన్నావు, మేము నిన్ను ప్రేమించాలి, నిన్ను సేవించాలి. హృదయపూర్వకంగా నీ మొదటి స్థానము మా జీవితంలో ఉండాలి అయ్యా. నిన్నే మా జీవితంలో శిరస్సుగా, మా సర్వముగా నిన్నే కలిగి ఉండాలి. యు ఆర్ ఆర్ హెడ్, యు ఆర్ ఆర్ నెంబర్ వన్ గాడ్, యు ఆర్ ఓన్లీ గాడ్ ఇన్ ఆర్ లైఫ్. దేవ నీవు మాత్రమే దేవుడు అయ్యా, నీవు మాత్రమే మా తండ్రివయ్యా, నీవు మాత్రమే మా సర్వమయ్యా. యావే నీ ప్రియ కుమారుడు రక్తము ద్వారంగా మేము నీ బిడ్డలుగా మారేము. పరమ తండ్రి, నీ ప్రియ కుమారుడు చేసిన త్యాగము యాగాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు ఇచ్చిన బలి అర్పణ బట్టి వందనాలు. యేసు ప్రభువా, నువ్వు చేసిన బలి యాగాన్ని బట్టి వందనాలు. నిన్ను నువ్వు తగ్గించుకుని దీనుడిగా మా కొరకు వధించబడిన గొర్రెపిల్లగా మారేవు, నీకు వందనాలు. ఈరోజు నీ నామంలో మాకు జయం ఉంది, నీ నామంలో మాకు స్వస్థత ఉంది, నీ నామంలో మాకు విడుదల ఉంది, నీ నామంలో దేవుడి బిడ్డలుగా మారే అవకాశం ఉంది, నీ నామంలో అన్ని ఎరిగిన ఆత్మని కలిగే, పరిశుద్ధాత్మని కలిగే భాగ్యం ఉంది అయ్యా. నీ నామంలో యేసయ్యా మాకు గొప్ప
జయమని దేశయ్యా, మాకు జయమిచ్చే యేసు మాతో ఉన్నాడు అయ్యా. యేసయ్యా నిన్ను నమ్ముతున్నాము, నీ బిడ్డలుగా, నీ సొత్తుగా, నీ ప్రజలుగా మేము పిలబడుతున్నామయ్యా. నీ కార్యములు మా ద్వారంగా జరిగించమని వేడుకుంటున్నాము పరమ తండ్రి. నీ ఆత్మని మాకు బహుమానంగా ఇచ్చావు యేసు ప్రభువా. నువ్వు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మాకు బాప్తిజం ఇచ్చే దేవుడివి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో నింపమని వేడుకుంటున్నామయ్యా. ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మతో నింపమని వేడుకుంటున్నానయ్యా. ఏ దేహంలో అయితే క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డావో ఆ దేహంలో నీ పరిశుద్ధాత్మ ఆలయము అని ప్రకటిస్తున్నాము దేవా. పరిశుద్ధాత్మ దేవా మా మీద సర్వాధికారము తీసుకో. టేక్ కంట్రోల్ ఓవర్ ఆర్ స్పిరిట్, ఓవర్ ఆర్ మైండ్, ఆర్ బాడీ. మాలో నీవు ఉండాలని వేడుకుంటాము పరిశుద్ధాత్మ దేవా. ఈ దేహంలో లోపాలు ఉండడానికి వీల్లేదు, నీ ఆలయంలో లోపాలు ఉండడానికి వీల్లేదు. నీ ఆలయము నీ మహిమ కొరకు నిలబడాలి ప్రభా. మా జీవితాల ద్వారా నీ యేసు నామాన్ని ప్రకటిస్తూ పరమ తండ్రిని ఘనపరిచే సాక్షులు ఉండాలి అయ్యా. మా సత్క్రియల ద్వారంగా అయ్యా, మా సత్క్రియల ద్వారంగా పరమ తండ్రి నీకు మహిమ రావాలి ప్రభా. పరమ నుండి నీ తండ్రి అయ్యా మహిమపరచబడినట్లుగా మీ సత్క్రియములో అయ్యా కనపరచబడి నీ వాక్యం తెలియజేస్తుంది కదా ప్రభా. ఇదిగోనయ్యా మా సత్క్రియల ద్వారంగా నీవు తెలియజేయబడాలి లోకానికి పరిశుద్ధాత్మ దేవ. ఎంపవరస్, ఎంపవరస్, ఎంపవరస్. మాకు కావలసిన శక్తి దయచే, మాకు కావలసిన ధైర్యము దయచే, మాకు కావలసిన జ్ఞానము దయచే, మాకు కావలసిన నడిపి దయచే పరిశుద్ధాత్మ దేవ. వేడుకుంటామయ్యా మాకు ఆత్మవరములు అందరికి దయచేయ్యా, ఆత్మవరములు దయచేయ్యా. గివ్ అస్ ద టూల్స్ లార్డ్, ద స్పిరిచువల్ ఎంపవర్మెంట్ అయ్యా మా జీవితంలో అయ్యా. ధైర్యముగా ఈ అంధకార లోకంలో ముందు సాగిపోతానికి మాకు కావాల్సిన ఆత్మవరాలు దయచేయి. నీ మహిమాత్మే వాడాలి పరమ తండ్రి, నీ ప్రియ కుమారుడి మహిమాత్మే వాడాలి, యేసు నామ ప్రకటన నిమిత్తమే వాడాలి, యేసు ప్రేమని కనబరచాలి తండ్రి, నీ ప్రేమని కనబరచాలి పరిశుద్ధాత్మదేవ. నీ కార్యములు ఈ లోకము చూడాలని వేడుకుంటామయ్యా. మాలో నీ కార్యాలు జరగాలని వేడుకుంటాను అయ్యా. ఈ అపవాదికి ఎక్కడ మా ఆత్మ శరీరం మనసు పైన అధికారం ఉండనవద్దు ప్రభా. మా కళ్ళల్లో ఎక్కడ దుష్టుడు రాకూడదు ప్రభా. దుష్టుడు బంధకాలు తెంపబడతాం చూడాలి ప్రభా. అయ్యా పరిశుద్ధాత్మదేవ నీ సంచారము మాలో ఉండాలి ప్రభా. ప్రతి గృహంలో నీ సన్నిధిని అనుభవించాలి ప్రభా. ప్రతి ఒక్కరి చుట్టూ నీ అగ్ని కంచుకొచ్చు, ప్రతి ఒక్కరు రాకపోకుండా నీ క్షేమాన్ని దయచేయి దేవ. మా తగ్గింపు మేము చూపించేటప్పుడు అయ్యా మా పక్షాన్ని శత్రువుని తారుమారు చేసి అయ్యా తరిమి కొట్టే దేవుడు ప్రభా. అయ్యా నీ బిడ్డలు నీ సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థన చేస్తూ నీ చిత్రంలో సమర్పించుకునేటప్పుడే సమస్తము అయ్యా ప్రతి బంధకాలు సంపూర్ణంగా నజరడని యేసు నామములో తెంపబడును గాక అని ప్రకటిస్తున్నాను. ముందున్న దినాలు ఘనమైన దినాలుగా ఉండాలి. ఘనమైన నీ ఆత్మకార్యాలు చూడాలి. నీ హృదయాన్ని ఎరిగిన వారిగా, నీ హృదయం తగినట్టుగా జీవించే వారిగా మమ్మల్ని అందరినీ నడిపించమని పెట్టుకుంటూ నజరడని యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దైవం నీ